నన్ను కాల్ చండి ప్లీజ్ అంటూ స్నేహితులకే సుపారీ ఇచ్చిన విక్రమ్ గౌడ్ ఎపిసోడ్లో ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. విక్రమ్, శిపాలి దంపతులు చెప్పిన వాటికి వాస్తవాలకి ఎంతో తేడా కనిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని విక్రమ్ చెప్పాడు. కానీ కాల్పుల వ్యవహారమంతా డ్రామా అని తేలిపోయింది. అగంతకులు కాల్పులు జరిపారని విక్రమ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తనపైనే కాల్పులు జరిపారంటూ తన స్నేహితులకు సుపారీ ఇచ్చాడని ఎంక్వైరీలో తేలింది. తాము అన్నదానం కోసం దర్గాకు వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు విక్రమ్ భార్య శిపాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. కానీ తమకు అటువంటి సమాచారమేదీ లేదన్నారు దర్గా నిర్వాహకులు. కాల్పుల ఘటన తర్వాత తానే విక్రమ్ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు శిపాలి చెప్పారు. ఇది కూడా తప్పే. సీసీటీవీ దృశ్యాల ప్రకారం విక్రమ్, శిపాలితో పాటు మరో ఇద్దరు అక్కడున్నారు. వారిలో ఒక వ్యక్తి కారును డ్రైవ్ చేశారు. అసలు విక్రమ్ గౌడ్ పై కాల్పులు ఎలా జరిగాయి? పోలీసులు ఈ అంశాన్ని కూడా ఎంక్వైరీ చేశారు. విక్రమ్ స్నేహితులు అతి దగ్గర నుంచి అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్న మాట. తుపాకీకి ఒక వస్త్రాన్ని అడ్డుపెట్టుకుని కాల్పులు జరిపారని, అందుకే విక్రమ్పై గన్ పౌడర్ పడిందని చెబుతున్నారు. కాల్పుల్లో ఏమాత్రం తేడా వచ్చినా విక్రమ్ ప్రాణాలు పోయేవి. కాల్పులు జరిపిన విక్రమ్ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరు వెళ్తూ షేక్పేట నాలాలో కొన్ని వస్తువులను విసిరేసినట్లుగా తేలింది. ఆ వస్తువులను వెతకడానికి పోలీసులు విక్రమ్ స్నేహితుల్లో ఒకణ్ణి షేక్పేట నాలా దగ్గరికి తీసుకొచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. గన్ కథా చిత్రంలో మిస్టరీ వీడింది, గుట్టు రట్టయింది. కాకిలకి కాక్ అండ్ బుల్ స్టోరీలు చెప్పిన ఈ మాజీ మంత్రి తనయుడు చివరకు దొరికిపోయాడు. చూపుడు వేలు అతడి వైపే మళ్ళింది. విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారం హత్యాయత్నం కాదని, ఆత్మహత్యాయత్నమని పోలీసులు తేల్చారు. అప్పుల బాధతో సుపారీ ఇచ్చి తనపైనే కాల్పులు జరిపించుకున్నాడు విక్రమ్. ఈ డ్రామాలో కాల్పులు జరిపిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ గౌడ్ కాల్పుల ఎపిసోడ్ అంతా కట్టుకథ అని ముందు నుంచి పోలీసులు చెప్పిందే చివరికి కరెక్ట్ అయింది. ఫైరింగ్ ఎపిసోడ్లో కథ, స్క్రీన్ ప్లే అంతా విక్రమ్ గౌడ్దే. కానీ ఆయన సెల్ ఫోన్ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ స్టోరీ డిస్కషన్లన్నీ సెల్ ఫోన్లోనే సాగాయి. తనపై కాల్పులు జరపడానికి విక్రమ్ గౌడ్ తన స్నేహితులతో చేసిన సంభాషణంతా పోలీసులు ట్రేస్ చేశారు. తనపై కాల్పులు జరిపించుకొని దాన్ని హత్యాయత్నంగా సీన్ క్రియేట్ చేసేందుకు విక్రమ్ నానా తంటాలు పడ్డాడని పోలీసులకు అర్థమైంది. సీన్ పండించడానికి కాల్పులు జరిపిన విక్రమ్ ఫ్రెండ్స్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కహానిలో విక్రమ్ గౌడ్కు ఆయన భార్య శిపాలి సహకరించింది. సెల్ ఫోన్ విక్రమ్ గుట్టు విప్పితే శిపాలి తడబాట్లు పోలీసుల అనుమానాలను నిజం చేశాయి. మొదట పూజ కోసం దర్గాని, ఆ తర్వాత గుడి అని మీడియాకు చెప్పుకొచ్చింది. ఆ తడబాటే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. పైగా రక్తం మరకల్ని తుడిచేయడం, గన్ దొరకకుండా పోవడం పోలీసులకు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా చేసింది. కాల్పుల మిస్టరీ వీడింది. అయితే ఈ డ్రామా వెనక కారణం ఏంటన్న దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. విక్రమ్ మాదాపూర్లోని ఓ పబ్లో నిర్వాహకుడు. అంతేకాకుండా మైనింగ్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. బిజినెస్లో నష్టపోవడంతో డీలా పడ్డాడు. తాను చాలామంది దగ్గర అప్పులు చేశానని, వాటిని తిరిగి ఇవ్వలేకపోయానని పోలీసులకు స్వయంగా వెల్లడించాడు విక్రమ్. ఇవాళ విక్రమ్ గౌడ్ బర్త్డే. ఒకవైపు ఆసుపత్రిలో ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు ఆకాంక్షిస్తున్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆసుపత్రికొచ్చి తన కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. 4 రోజుల తర్వాత విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో ఫైనల్ క్లారిటీకి పోలీసులు వచ్చారు. ఈరోజు దాదాపు 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దాంట్లో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు.
ఇక్కడి నుంచి విక్రమ్ గౌడ్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాను. అదే రోజు రాత్రి ఇదే ఈ గేట్ నుంచే అటు ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయినట్టుగా విక్రమ్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకతను హైట్గా ఉన్నాడు, ఒకతను కొంత పొట్టిగా ఉన్నాడు, ఒకతను మంకీ క్యాప్ వేసుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు అంటూ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో భాగంగానే ముందు రోజు ఎవరు లేరని చెప్పి, ఎవరు రాలేదు అని వాచ్మెన్ చెప్పాడు, ఎవరు మాకు కనిపించలేదు, అసలు ఇంట్లో ఏం జరిగిందో తమకు తెలియదు అంటూ ఒకవైపు వాచ్మెన్ చెప్తుంటే, పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్లో భాగంగా నలుగురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి ఉదయం 3 గంటల సమయంలో ఇంట్లో విక్రమ్ గౌడ్ కిందికి వచ్చిన తర్వాత, పైనుంచి కిందికి వచ్చిన తర్వాత ఆయన ఆ కారిడార్లో ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత భార్య షిపాలి రావడం, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అంతా కూడా జరిగింది. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. విక్రమ్ గౌడే తనకు తెలిసినటువంటి వ్యక్తులతో ఈ ప్లాన్ చేయించుకున్నానన్న అనుమానం ఉంది. అదే నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 4 వ్యక్తుల్ని కూడా సీన్ రికన్స్ట్రక్షన్ కోసం ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి షేక్పేట్ నాలా దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ కొంతమంది అటు వస్తువులు అక్కడ పడేశారన్న సమాచారం కూడా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా కొంత సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఏ సమయంలో 2:00 బయటికి వెళ్ళినటువంటి అటు విక్రమ్ గౌడ్ 2:20 లోపలికి వచ్చాడు. ఆ తర్వాత దర్గాకి వెళ్ళాలంటూ భార్యకి చెప్పి లేపి రెడీగా అమ్మన్నాడు. ఆ తర్వాత అతను రెడీ అయ్యి కిందికి వచ్చాడు. ఆ సమయంలోనే కొంతమంది వచ్చి తనపైన కాల్పులు జరిపారు అన్నది విక్రమ్ గౌడ్ చెప్పినటువంటి వాదన. అయితే ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ కూడా సీసీ కెమెరాల పనిచేయలేదనేది ఆ రోజు విక్రమ్ గౌడ్ చెప్పాడు. పోలీసులు కూడా అదే విషయం చెప్పారు. కానీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. చాలాసార్లు విక్రమ్ గౌడ్ మాట్లాడినటువంటి ఆనవాళ్లతో కొంతమందిని గుర్తించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు విక్రమ్ గౌడ్ పైన కాల్పులు జరిపినటువంటి వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ తెలవాల్సిందంతా కూడా విక్రమ్ గౌడ్ సొంతగా కాల్చుకున్నాడా, లేకపోతే ఆయనే కొంతమంది వ్యక్తులకు చెప్పి తనపైన హత్యాయత్నం జరిగేలా చూసుకొని ఆ తర్వాత దాన్ని హత్యాయత్నం కింద చేశాడన్నది మాత్రం తెలవాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు అనేక జిల్లాల్లో అటు అనంతపురంతో పాటు కడప, కర్ణాటకకు సైతం వెళ్ళొచ్చారు. అక్కడ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం 5 అయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా విక్రమ్కి పరిచయం ఉన్నవాళ్ళే, చాలా రోజులుగా విక్రమ్తో సంబంధం ఉన్నవాళ్ళే. దాదాపు 15 క్రితమే ఈ యొక్క స్కెచ్కి విక్రమ్ గౌడ్ ఇదంతా కూడా ప్లాన్ వేసుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి ఆ తర్వాత తనపైన అటాక్ చేసేలా ప్లాన్ చేసుకొని సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చాలా అప్పుల్లో కూరుకుపోయాడు, దాంట్లో భాగంగానే అతను ఈ రకంగా చేశాడనేది చెప్తున్నారు. మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా కూడా నిందితులను మీడియా ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, విజయ్ TV9 హైదరాబాద్.